హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల కొత్తగా ఈ వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇక లాస్ట్ పార్ట్లోని సాంఘ్వి యాన్యూన్జి ఇద్దరు రిలేషన్షిప్ గురించి యాన్యూన్కి తెలిసిపోయిందని సాంఘ్వి కంగారు పడుతుంది. యాన్యూన్జి ఏమో నువ్వు ఏం కంగారు పడుకుని నేను చూసుకుంటానని చెప్తాడు. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయితే సాంఘ్వి ఏమో రిజైన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు యాన్యూన్జి వచ్చి, నీ రైటింగ్ చాలా చండాలంగా ఉంది, మరలా 100 times కాపీ చెయ్యని చెప్పి పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సాంఘ్వి ఏమో వెనక వెళ్తుంది, యాన్యూన్జి వెనక. తర్వాత సాంఘ్వి తన చెవిలో ఆకులను పెట్టుకుని వెళ్తూ ఉంటే యాన్యూన్జి వెనక నుంచి వచ్చేసి, ఇదేం బిహేవియర్ కాలేజ్ క్లాస్లోనే అని చెప్పేసి 3 times గ్రౌండ్ చుట్టూరు రౌండ్స్ వెయ్యి అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. తర్వాత సాంఘ్వి యాన్యూన్జి దగ్గరికి వెళ్తుంది. యాన్యూన్జిని అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగితే, మరి నాకు వేరే చాయిస్ లేదు, ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇలాగే కదా చేయాలి అని చెప్పి యాన్యూన్జి అంటూ ఉంటాడు. సాంఘ్వి ఏమో లేదు, నువ్వు నాకు పనిష్మెంట్లు ఇచ్చినా పర్వంతా తీసేస్తున్నావు అంటే, అయ్యో అలా ఏమీ లేదు, మనం మాట్లాడుకోవడం టైం దొరకట్లేదు కదా అని చెప్తూ ఉంటే, ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్నారని చెప్పి సాంఘ్వీని పొరపాటున చెంపు మీద కొట్టేస్తాడు యాన్యూన్జి. సాంఘ్వి ఏమో నువ్వు నన్ను కొట్టావా అంటే, అవును నువ్వు నీ తప్పు నుంచి ఇంకా నేర్చుకోలేదు అసలుని, అసలు నువ్వు ఇలా చేస్తే ఎలా కుదురుతుందని తిడుతూ ఉంటాడు. టీచర్ ఫంగి ఏమో, అయ్యో స్టూడెంట్స్ని నువ్వు అలా కొట్టకూడదు, ఒకవేళ తను అలా వైలెన్స్ చేసినా కూడా నువ్వు కొంచెం ప్రశాంతంగా చెప్పాలి అని సర్ది చెప్తూ ఉంటాడు. సాంఘ్వికి ఏమో ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా టీచర్ ఫంగి ఏమో సాంఘ్వితో, నువ్వు ఉన్నావు కదా, నువ్వు కూడా అలా బిహేవ్ చేయకూడదు, కొంచెం పద్ధతిగా ఉండాలి అని చెప్పి ఇద్దరికి సర్ది చెప్పేసి టీచర్ ఫ్యాంగ్ ఏమో వెళ్ళిపోతాడు. సాంఘ్వి ఏమో యాన్యూన్జి కొట్టేశాడనే బాధలోనే, నువ్వు నన్ను కొడతావు నీకు ఎంత ధైర్యం రా అని చెప్పి వాడిని కొట్టడానికి వెళ్తుంటే యాన్యూన్జి డోర్ వేసేసి, నువ్వు నన్ను కొట్టావు అసలని, నువ్వు నన్ను నిజంగా కొట్టావంటే, అయ్యో నేనేమి కావాలని కొట్టలేదని యాన్యూన్జి అంటాడు. నాకు అనవసరం రా అసలు నువ్వు అని చెప్పి సాంఘ్వి యాన్యూన్జి ఇయర్స్ ని గట్టిగా పీకస్తూ ఉంటుంది. యాన్యూన్జి ఏమైనా మనం ఇలా దాయడం ఎందుకు అఫీషియల్గా చెప్పచ్చు కదా అందరికీ అంటే, నాకు అలాగే అనిపిస్తుందని సాంఘ్వి అంటుంది. అయితే తరువాత యాన్యూన్జి సాంఘ్వి ఇద్దరు కలుసుకోవాలని డిసైడ్ అవుతారు. సిగ్నల్గా క్యాట్లా అరవాలని పెట్టుకుంటారు. అయితే మీకు అరవడం వచ్చాని సాంఘ్వి యాన్యూన్జిని అడిగితే యాన్యూన్జి ఏమో బైషీచే తరిపిస్తానులే అంటాడు. అయితే సాంఘ్వి ఏమో యాన్యూన్జి వస్తాడని చెప్పి రెడీ అయిపోయి లాడర్ మీద ఎక్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు సాంఘ్వి వాళ్ళ ఫాదర్ ఏమో ఈ పిల్లి ఏంటి ఇంతలా అరుస్తుంది అని చెప్పి వచ్చేస్తాడు. యాన్యూన్జి అయితే బైషిని ఇంకా గట్టిగా అరవరా ఇంకా గట్టిగా అరవరా అని చెప్పి సాంఘ్వి ఫాదర్ వచ్చినా కూడా పిల్లిలాగే అరిపిస్తూ ఉండడం వలన, ఉండు నేను వెళ్ళి చెక్ చేస్తాను అని సాంఘ్వి ఫాదర్ అంటారు. అప్పుడు సాంఘ్వి ఏమో, పాత్రిన దానికి మీరెందుకులేండి, నేనే వెళ్ళి చెక్ చేస్తాను, నేనే వెళ్ళి పిల్లిని దాని సంగతి ఏంటో తెలుస్తాను అని చెప్పి పిల్లితో అంటున్నట్టుగా యాన్యూన్జితోని, ఏ పిల్లి నువ్వేమనుకుంటున్నావు, మా నాన్నగారు వచ్చారనుకో, నేను 2 ముక్కలు చేసి పాడిస్తారు అది అని చెప్పి ఇండైరెక్ట్గా యాన్యూన్జికి సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు యాన్యూన్జి ఏమో బైషిని, రే మరలా పిల్లిలా అరవరా అని చెప్పి అరిపిస్తాడు. సాంఘ్వి ఏమో వద్దులేండి నేనే ఆ పిల్లిని చంపుతానని చెప్పి లాడర్కి యాన్యూన్జిని వెళ్పమని పంపించేస్తుంది. యాన్యూన్జి ఏమో ఆఫీసర్ ఈయన కలవడానికి ప్రిజన్కి వెళ్తాడు. ఆఫీసర్ వీతో, నేను మిమ్మల్ని బయటపడేలా చేస్తాను, కానీ దీని వెనకాల ఉన్నది ఎవరో నాకు చెప్పండి అని చెప్పి యాన్యూన్జి ఆఫీసర్ వీని అడిగితే, ఆఫీసర్ వీ ఏమో, లేదు ఇది నేనే చేశాను, నాకు దురాశ ఎక్కువైపోయి ఇలాగే చేశాను, ఇది ఎవరికి సంబంధం లేదు అని చెప్తాడు. ఆఫీసర్ వి ఏమో తన మీద ఒక సాలెడు పురుగు పడితే దాన్ని చంపకుండా వదిలిపెట్టేస్తాడు. యాన్యూన్జి ఏమో సరే లేని నేను వెళ్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. కానీ ఆఫీసర్ వీని ఎందుకో డౌట్గా చూసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆఫీసర్ వి ఏమో యాన్యూన్జి వెళ్ళిన తర్వాత లెగుస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యాన్యాన్ ఫ్రెండ్ వచ్చి యాన్యాన్తో, ఆఫీసర్ వి ఉన్నారు కదా తనకి డెత్ సెంటెన్స్ ఇచ్చారంట, తను పనిష్ చేయబడుతున్నాడు, కానీ సాంగ్ ఫ్యామిలీకి దానికి సంబంధం ఉన్నది కేసుకి, కానీ సాంగ్ వాళ్ళు తప్పించేసుకున్నారు, అయినా వాళ్ళ ల్యాండ్లో జరిగితే వాళ్ళకి తెలియకపోవడం ఏంటి, అయినాను ప్రిన్సిపల్ సార్ ఏమో మంచి డిటెక్టివ్ కదా, నేను ఇందులోని యాన్యూన్జి ప్లేస్ కూడా ఉండుంటుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటే సాంఘ్వి ఏమో అలా మాట్లాడకూడదు, ఎందుకంటే మన ప్రిన్సిపల్ చాలా మంచివారని చెప్పి అరుస్తూ ఉంటుంది మిగిలిన ఫ్రెండ్స్ మీద. సాంఘ్వి ఏమో యాన్యూన్జిని సపోర్ట్ చేయడం జాబ్ అని చూసి కొంచెం షాకింగ్గా బాధపడుతూ ఉంటాడు. సాంఘ్వి ఏమో నేను యాన్యూన్జిని ఈ విషయం గురించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అడుగుతానని చెప్పి వెళ్తుంది యాన్యూన్జి రూమ్కి.
సాంగ్కి ఏమో యాన్యోన్జీ దగ్గరికి వచ్చి దేనికి సాంగ్కి అసలు అంటే ఈ కేస్కి సాంగ్కి అసలు సంబంధమే లేదా అని యాన్యోన్జీని అడుగుతుంటే ఈ కేసు గురించి నేను నీకు తర్వాత చెప్తాను కానీ ఇప్పటికైతే మన ఇద్దరం గొడవ పడుతున్నట్టుగా వచ్చింది యాన్యోన్జీ అంటాడు. సాంగ్కి ఏమో ఎందుకని అడిగితే యాన్యోన్జీ ఏమో పేపర్ మీద మనల్ని ఎవరో గమనిస్తున్నారు అని చెప్తాడు. అయితే సాంగ్వి ఏమో అసలు మీరు ఆ ల్యాండ్లో ఉన్న ఫార్మర్స్ గురించి అసలు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఇది యాన్యుజీతో గొడవ పడుతున్నట్టుగా యాక్ట్ చేసి వెళ్ళిపోతుంది. తర్వాత సాంగ్వి వాళ్ళ అన్నయ్య చూడ్డానికి వెళ్తుంది. అప్పుడు యాన్యుజీ కూడా వస్తాడు. యాన్యుజీ ఏమో సాంగ్వితో ఆఫీసర్ వి చెడ్డవాడు కాదు, ఎందుకంటే తను ఒక చిన్న చీమకు కూడా హాని తలపెట్టలేని మనస్తత్వం వాడిది అని వాడికి డెత్ సెంటెన్స్ ఇస్తారని చెప్పిన వాడు ఇంత ప్రశాంతంగా ఉన్నాడంటే వాడిని ఎవరో కాపాడతారని వాడంత ప్రశాంతంగా ఉన్నాడని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అయితే యాన్యూన్జీ ఏమో తను ఆఫీసర్ వీకి శిక్ష విధించేటప్పుడు తను సీక్రెట్గా ఫాలో అయ్యి ఏం జరుగుతుందో చూస్తానని చెప్పి సాంగ్వితో చెప్తాడు. ఇక సాంగ్వి ఏమో యాన్యూన్జీని అసలు తన్ని ఈ ప్లేస్కి ఎందుకు రమ్మన్నాడు అని అడుగుతుంది. అప్పుడు యాన్యూన్జీ ఏమో నేను అనుకుంటున్నాను యూకి మన ఇద్దరు రిలేషన్ గురించి తెలియాలని చెప్పి యూతో సాంగ్వీని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పి యూ సమాధి దగ్గర యాన్యూన్జీ చెప్తూ ఉంటాడు. తర్వాత సాంగ్వి యాన్యూన్జీ ఒక స్ట్రీట్ సైడ్ రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్ ఓనర్ చాప్ స్టిక్స్ ని క్లీన్ చేయమంటే నూడిల్స్ హీట్ చేసే బౌల్లోనే ఆ చాప్ స్టిక్స్ని క్లీన్ చేసి ఇచ్చేస్తాడు. యాన్యుంజికి అయితే నాకు ఇంకా ఆకలి పోయింది, నాకైతే ఈ నూడిల్స్ తినాలని లేదు అంటాడు. సాంగ్వి ఏమో బలవంతంగా పర్లేదు తిను అని చెప్పి తను తినిపిస్తే తినేస్తాడు. అయితే ఇద్దరు నూడిల్స్ తినేసిన తర్వాత యాన్యుంజి ఒక షాక్ ఇస్తాడు సాంగ్వికి, నా దగ్గర మనీ లేదని. సాంగ్వి ఏమో తన దగ్గర కూడా పర్స్ లేదని ఎప్పుడు తన పర్స్ లింపియానే హ్యాండిల్ చేస్తుందని చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే యాన్యూజీ ఏమో నాకు ఒక ఐడియా ఉంది, నా ఫ్రెండ్ ఒకసారి ఇలాగే చేస్తే ఇది పారిపోయాడు అని చెప్తాడు. ఈ లోపల రెస్టారెంట్ ఓనర్ వస్తాడు అనమాట. యాన్యూజీ ఏమో రెస్టారెంట్ ఓనర్ని నేను ఎవరో మీకు తెలుసా అంటే మరి ఈ లేడీ ఎవరో తెలుసా అంటే మీరు ఎవరో నాకు తెలీదు అని రెస్టారెంట్ ఓనర్ చెప్తాడు. అప్పుడు యాన్యూజీ ఏమో సాంగ్వి హ్యాండ్ పట్టుకుని లాక్కుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఇద్దరు రన్నింగ్ చేస్తూ ఉంటే రెస్టారెంట్ ఓనర్ పట్టుకోలేక ఆగిపోతాడు. అంతే, ఇక్కడది పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా లాస్ట్ పార్ట్స్ని చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.